పరిచయం చేసుకోవాలి అంతే చుట్టుపక్కల విషయాల మీద ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు మీరు దీని మీద చూపించట్లేదు కానీ మీ జీవిత నాణ్యత దీన్ని మీరెలా నిర్వహిస్తున్నారనే మీదే ఆధారపడి ఉంటుంది అవునా కదా ఈ క్షణం మీరు ఏ రకమైన బట్టలు వేసుకున్నారో ఏ కారు బయట పార్క్ చేశారో ఎలాంటి ఇంట్లో ఉంటున్నారో ఇవేవీ మీ జీవిత నాణ్యతని నిర్ణయించవు ఈ క్షణంలో మీలో మీరు ఎంత ఆనందంగా ఉన్నారు ఇదే మీ జీవిత నాణ్యతని నిర్ణయిస్తుంది అవునా దీని మీద దృష్టే పెట్టలేదు అన్నీ అవే జరిగిపోతాయనుకున్నారు మీ ఆనందానికి సాధ్యం కాని లక్ష్యాలు పెట్టుకున్నారు నేను ఆనందంగా ఉండాలంటే నా భార్య ఇలా ఉండాలి నా భర్త ఇలా ఉండాలి నా పిల్లలు ఇలా ఉండాలి ఈ ప్రపంచం ఇంకోలా మారిపోవాలి చూడండి మీ ఆనందానికి శాంతికి మీరు నిర్ణయించుకుంటున్న ఇలాంటి పరిస్థితులు అసాధ్యం సరే ఇప్పుడు మీరు మీ ప్రశాంతతకే రాజ్యపడ్డారు ఇలా నేను ఎందుకంటున్నానంటే చాలామంది ఆనందం పారవశ్యం ఇలాంటివి అసలు జరగడం కుదరదనుకుంటారు నేను ప్రశాంతంగా ఉంటే చాలు అనుకుంటారు పెద్ద పెద్ద ఆధ్యాత్మిక గురువులు కూడా ప్రశాంతత సాధించడమే మీ జీవితంలో అతిపెద్ద లక్ష్యం అని చెబుతున్నారు ప్రశాంతతే మీ జీవిత లక్ష్యం కాదు ఇవాళ మీరు భోజనం చేయాలంటే మీరు ప్రశాంతంగా ఉండాలి అవునా కాదా మీరు ప్రశాంతంగా కూడా ఉండకపోతే మీరు జీవితంలో పనికొచ్చేది కానీ ఉపయోగపడేది కానీ ఏది చేయలేరు ప్రశాంతంగా ఉండడం అంటే ఏంటి అంటే మీరు మీ బుర్రని పాడు చేసుకోకపోవడం ప్రశాంతంగా ఉండడం అంటే మీ వ్యవస్థ హాయిగా ఉండాలి మీ మనసుని మీ భావాలని మీ శరీరాన్ని శక్తిని ఎలా నిర్వహించాలో మీకు తెలిస్తే మీరు ప్రశాంతంగా ఉంటారు ఇదేమీ పెద్ద రాకెట్ సైన్స్ కాదు ఇది చాలా ప్రాథమిక విషయం మీ ఇంట్లో ఉన్న కుక్కకి మీరు భోజనం పెడితే చాలు అది ప్రశాంతంగా కూర్చుంటుంది పారవశంలో ఉండకపోవచ్చు కానీ ప్రశాంతంగా ఉంటుంది చాలాసార్లు అది పారవశంలో కూడా ఉంటాయనుకోండి అవునా మీ కుక్కే ప్రశాంతంగా ఉంటే ఓహ్ అది నా అంత పని చేయట్లేదు కదా అది కాదు విషయం దాని పనులు దానికి ఉన్నాయి మీరు బయట చేస్తున్న పనులకి మీ ప్రశాంతతకి ఏ సంబంధమూ లేదు మీ లోపలి వ్యవస్థ ఎలా పనిచేస్తున్నాయి అనేదే ముఖ్యం ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీ శరీరం మీ బుద్ధి మీ వ్యవస్థ మీ భావోద్వేగాలు మీ శక్తి ఇవేవి మీరిచ్చే ఆదేశాలు తీసుకోవట్లేదు ఇష్టమొచ్చినట్టు నడుస్తున్నాయి మీ యంత్రం మీ నియంత్రణలో లేకపోతే ప్రశాంతంగా ఉండటం అసాధ్యం ఉదాహరణకి మీరు మీ కార్ ఎక్కి వెళ్తున్నారు మీరు అక్కడి నుంచి ఒకవైపు తిరగాలని స్టీరింగ్ ఇలా తిప్పారు అది ఇంకొక వైపు తిరిగితే మీరు ప్రశాంతంగా ఆ కారు నడపగలరా చెప్పండి లేదు ఆందోళన సహజం అవునా ఇదే మీ బండికి జరుగుతోంది అది పట్టు తప్పింది దీని స్టీరింగ్ ఎక్కడుందో కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఇది కార్ అంత సులువైనది కూడా కాదు ఇది ఒక సూపర్ సూపర్ కంప్యూటర్ లాంటిది సమస్య ఏంటంటే ఎవ్వరూ దాని కీబోర్డ్ ఎక్కడుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఇలా ఇలా అంటే ఎలాగోలా పనిచేస్తుందనుకున్నారు మీకింత అధునాతనమైన ఒక యంత్రాన్ని ఇచ్చినప్పుడు మీరు దాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతే అది మీకు ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతుంది యాదృచ్ఛికంగా పనిచేస్తోంది ఇది ఎలాంటిదంటే మీరు చేతులు ఇలా పెడితే శ్వాస ఒక తీరుగా ఉంటుంది ఇలా తిప్పితే మీ ఊపిరితిత్తుల్లో శ్వాస క్రమమే మారిపోతుంది మీకు సమయం ఉంటే ఒకసారి ప్రయత్నించి చూడండి ఇలా ఇలా నేను చెప్పేది ఏంటంటే మీరు ఏమి చేసినా సరే ఈ యంత్రంలో ప్రాథమికమైన మార్పులు జరుగుతాయి ఎందుకంటే ఇది అధునాతనమైనది టచ్ స్క్రీన్ల కన్నా గొప్పది కోరుకోగానే జరిగిపోతుంది మీ దగ్గర ఇంత సున్నితమైన అధునాతనమైన యంత్రం ఉంటే మీరు దాన్ని ఒక కమ్మరి వాడినట్టుగా వాడితే ప్రశాంతంగా ఉండడం అనేది కష్టమే ప్రశాంతతే మీ జీవితంలో అతిపెద్ద లక్ష్యం కాదు అది ప్రాథమిక అవసరం ఎప్పుడూ ప్రశాంతతే ఉన్నత లక్ష్యంగా పెట్టుకోకండి మీరు అలా అనుకుంటే మీరు ప్రశాంతంగా కన్నుమూస్తారంతే ప్రశాంతంగా ఉండటం మీ జీవితంలో మొదటి అంశం అవునా మీ జీవితంలో ఏదైనా సరిగ్గా చేయాలనుకున్నా ఏదైనా సరే ఒక సందర్భాన్ని నెగ్గుకు రావాలనుకున్నా ప్రశాంతత ఆనందం మీకు ముఖ్యమైన ప్రాథమికాంశాలు ఈ ప్రాథమికమైన విషయాలు ఈ మధ్య స్వర్గానికి చేరాయి మనుషులు ప్రశాంతత ఎక్కడో వేరే చోటు ఉందనుకుంటున్నారు ఇక్కడ కాదు ఎందుకంటే మీరు ఈ యంత్రం పట్ల ఎప్పుడూ శ్రద్ధ చూపించలేదు మనిషి లోపలున్న ఈ అంతర్గత వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మీలో జరిగే ఈ మార్పులన్నిటికీ మూలమేంటో అర్థం చేసుకోలేదు దీనికి కొంచెం ప్రత్యేక శ్రద్ధ అవసరం అందుకే మేమందించే కార్యక్రమాన్ని ఇన్నర్ ఇంజనీరింగ్ అంటాం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనకి నచ్చినట్టుగా తయారు చేసుకున్నాం చాలా సౌలభ్యంగా సౌకర్యంగా వచ్చాయి కానీ శ్రేయస్సు రాలేదు అవునా శ్రేయస్సు ఎక్కడ్నుంచో రాదు శ్రేయస్సు అనేది మీరు దీన్ని మీకు నచ్చినట్టుగా ఇంజనీర్ చేసుకుంటే వస్తుంది అప్పుడే మీకు శ్రేయస్సు కలుగుతుంది